వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2024కి గాను మనకు నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. అండ్ ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవాలంటే 10+2 క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అండ్ మనకు 8th నుంచి అయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మనం నెక్స్ట్ మంత్ May 7th లోపు అయితే అప్లై చేసుకోవాలి. అండ్ మనం పోస్టుల వరకు చూస్తే లోయర్ డివిజన్ క్లర్క్ ఆర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ DEO ఈ పోస్టులకైతే మనకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ మనం ఇక్కడ శాలరీస్ కూడా చూడొచ్చు, ఏ పోస్ట్కి ఎంత ఉంది అని చెప్పేసి. అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే. సో మీకు జాబ్లో చేరగానే మినిమం 20,000 నుంచి మ్యాక్సిమం 81,000 వరకు 92,000 వరకు మనకు శాలరీ అనేది ఉంది. అండ్ మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్స్ అనేవి అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇలా ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. షెడ్యూల్ ఆఫ్ Tier 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జూన్, జూలై ఈ డేట్స్లో ఎప్పటికప్పుడు, ఈ మంత్స్లో ఎప్పటికప్పుడు మనకు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పారు. అండ్ Tier 2 ఎగ్జామ్ చూస్తే టు బి నోటిఫైడ్ లెటర్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ 3,712 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ఇంకా కన్ఫామ్గా తెలియదు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. సో అప్రాక్సిమేట్గా 3,712 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్ ఉంది. మీరు EWS కింద కానీ OBC ఇలా కేటగిరీ వైజ్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడు కంపల్సరీ 2023-2024కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. అది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూస్తే ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ DEO ఆ DEO Grade A ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ పోస్టులకైతే 12th స్టాండర్డ్ పాస్ అవ్వాలి. విత్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలని చెప్తున్నారు. 12th లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉండాలంటున్నారు. అండ్ లోయర్ డివిజన్ క్లర్క్కి అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఈ జాబ్స్కి సంబంధించి 12th స్టాండర్డ్ అయితే పాస్ అవ్వాలి. సో కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు ఈ వెబ్సైట్ ఈ లింక్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు కావాలంటే కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి. అండ్ మనకు అప్లికేషన్ ఫీ చూస్తే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్, SC ST క్యాండిడేట్స్ వీళ్ళందరూ ఎగ్జిబిషన్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ ఫీ అనమాట. అండ్ మీరు ఫీ పే చేశాక మనకు సక్సెస్ అయినట్టు మెయిల్ అయితే వస్తుంది, అవ్వకపోతే రిజెక్టెడ్ అని వస్తుంది. సో మీరు మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ ఎనీ కరెక్షన్స్ ఏమన్నా ఉంటే విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ 10th May నుంచి 11th May లోపు అయితే చేసుకోవాలి ఎనీ కరెక్షన్స్ ఏమైనా ఉంటే. అండ్ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే సదరన్ రీజియన్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఈ సెంటర్స్ అయితే ఉంటాయి. సో మనకు మీకు ఏ లొకేషన్ దగ్గరగా ఉంటే ఆ ఆప్షన్స్ ఇవ్వండి, 3 ఆప్షన్స్. అండ్ తెలంగాణ వాళ్ళకు చూస్తే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ లొకేషన్స్లో అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ ప్యాటర్న్ చూస్తే మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే 2 పేపర్స్ అయితే ఉంటాయి, Tier 1 అండ్ Tier 2. అండ్ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 0.5 మార్క్స్ అని చెప్పేసి మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో మనం చూసి అయితే ఆన్సర్స్ పెట్టాల్సి ఉంటుంది. Tier 1లో చూస్తే 4 సెక్షన్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో 60 మినిట్స్ అని చెప్పేసి టైం డ్యూరేషన్ ఇచ్చారు. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, 25 ఈచ్ సెక్షన్, 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే ఉంది. అండ్ దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ 0.5 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్ వైల్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. అండ్ Tier 2 చూసుకుంటే Section 1, Section 2 అని చెప్పేసి 3 సెక్షన్స్ ఉన్నాయి. సెషన్ 1, సెషన్ 2 సేమ్ డేలోనే కండక్ట్ చేస్తారు. సెక్షన్ 1, సెక్షన్ 2 అని చెప్పి సెక్షన్ 3 మూడు ఉన్నాయన్నమాట. సెక్షన్ 1లో మ్యాథమెటికల్ అబిలిటీస్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్, సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అనమాట. అండ్ సెషన్ 2 చూసే పాటికి స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ అనమాట. ఇవి ప్రతి ఒక్కరూ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఇవి క్వాలిఫైయింగ్ అనమాట మనకు. సో కొంచెం టైం ఇస్తారు, ఆ టైంలో మనకు టెస్ట్ని అయితే కంప్లీట్ చేయాలి, టైపింగ్ టెస్ట్ అనేది ఇస్తారు. ఇట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ టైర్. మనం సెలెక్ట్ అవ్వాలంటే Tier 2లో ఉన్న సెక్షన్స్ అన్నీ మనం క్వాలిఫై అవ్వాలని చెప్తున్నారు. స్కిల్ టెస్ట్ చూస్తే 8,000 వర్డ్స్ పర్ అవర్ అండ్ కంప్యూటర్ విల్ బి అడ్జడ్జ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది కరెక్ట్ ఎంట్రీ ఆఫ్ వర్డ్స్. సో ప్రాక్టీస్ చేసుకోండి టైపింగ్ టెస్ట్ అని చెప్పేసి. అండ్ మనకు సిలబస్ చూస్తే, ఈ ఎగ్జామ్ యొక్క సిలబస్ చూస్తే కింద మనకి ఇచ్చారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి, ఏ టాపిక్స్ నుంచి ఇస్తారు అని చెప్పేసి. సో మీరు ఆ టాపిక్స్ నుంచి ప్రిపేర్ అవుతే బెటర్ అన్నమాట. సో ఇలాంటి జాబ్స్కి సంబంధించి లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అంటే కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి, వీల్ ప్రొవైడ్.